హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం ఒక కొత్త రెసిపీని చూడబోతున్నాం అదేంటంటే శనగపిండితో ఇలా ఉండలు చేసుకొని దాంతో చారు ఎలా పెట్టుకోవాలో చూద్దాము దీన్ని మా దగ్గర అయితే ఉండల చారు అంటారు మీరేమంటారో కమెంట్ చేయండి అండ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి టూ గ్లాసెస్ శనగపిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా తరుక్కున్న కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక ముద్దలాగా తడుపుకోవాలి ఇప్పుడు దీంతో బాల్స్ చేసుకోవాలి దానికోసం మన చేతిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్గా బాల్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా మనకు బాల్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మూడు వట్టి మిరపకాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండితో అవన్నీ ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది లేదంటే లోపల పిండి పిండి ఉండి టేస్ట్ అంత బాగోదు సో మంచిగా ఈవెన్గా అన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయి పైన లేయర్ క్రిస్పీగా అవుతుంది అప్పుడు ఇందులోకి మనం చారుని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం నానబెట్టుకున్న చింతపండులోంచి రసం తీసుకోవాలి అది ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లంని వేసుకోవాలి అలాగే కొంచెం టేస్టీకి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా బాగా మరిగించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగించుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేయించుకున్న పొడి చేసుకున్న పల్లీల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడిని కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ కలిపిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మరిగించుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక టూ మినిట్స్ మరిగించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉండల చారు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి ఇలా ఈ ఉండల చారుని వేసుకొని కొద్దిగా నూల పొడి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది టేస్ట్ తినకపోతే అరే ఇప్పటివరకు ఎందుకు తినలేదా అనిపిస్తుంది సో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్